హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సిటీ హంటర్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 16ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, ప్రాసిక్యూటర్ ఏమో లియోన్ సాంగ్ని పూచాయ్ అని పిలుస్తాడు కదా. పూచాయ్ అనేది థాయిలాండ్లో లియోన్ సాంగ్ నేమ్ అనమాట. సో ఆ పేరుతో పిలిచేటప్పటికీ లియోన్ సాంగ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ప్రాసిక్యూటర్ ఏమో ఏమంటావు పూచాయ్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు లియోన్ సాంగ్ ఏమంటాడు అంటే, నీకు కరెక్ట్ ఎవిడెన్స్ అనేది ఉంటే అప్పుడు నా దగ్గరకు వచ్చి అరెస్ట్ వారెంట్ అనేది తీసుకురా, అప్పుడు నన్ను అరెస్ట్ చేయి, కానీ ఇలాంటి అసంప్షన్స్ అన్నీ కూడా నువ్వు చేయకు అని చెప్పేసి ఇంకా తనేమో అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా లియోన్ సాంగ్ అయితే ఒంట్లో బాగోలేదు కదా, అయినా సరే అలా వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు తనేం చేస్తాడు అంటే కిమ్నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇంకా కిమ్నాన్న దగ్గరికి వెళ్ళి తనేం చెప్తాడు అంటే, ఇంకా మన ఇద్దరం కూడా ఇలా కలిసి ఉండటం ఇదంతా మంచిది కాదు అని చెప్పేసి మన ఇద్దరం బ్రేకప్ చెప్పేసుకుందాం, ఇక నుండి నువ్వు నీ లైఫ్ని రన్ చెయ్యి, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదనే అనుకో, ఇక నుండి మన ఇద్దరం కూడా చాలా వేరువేరుగా ఉందాము, ఇక నుండి నువ్వు ఎప్పుడు సరే నన్ను చూసినా సరే దూరంగా వెళ్ళిపో, నాతో మాట్లాడుకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కిమ్నానకేమో ఏమీ అర్థం కాదనమాట. ఇంక అప్పుడు లియోన్ సాంగ్ ఏం చేస్తాడు అంటే, కిమ్నాన మెడలో ఉన్న తన లాకెట్ని తీసుకుని, ఇంకా మన ఇద్దరిది బ్రేకప్ అయిపోయింది అని చెప్పేసి తనైతే చాలా డల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న తర్వాత కిమ్నాన కూడా చాలా డల్గా ఉంటుందన్నమాట. సో తనైతే ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలా చెప్పేసి లియోన్ సాంగ్ ఏమో వెళ్ళిపోతాడు. ఇంకా లియోన్ సాంగ్ వెళ్ళిపోయిన తర్వాత కిమ్నాన అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట, అదంతా ఆ మాటలన్నీ కూడా విని. అయితే ఇదే టైంలో లియోన్ సాంగ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. అసలు లియోన్ సాంగ్ కిమ్నానాకి ఎందుకు బ్రేకప్ చెప్తాడు అంటే, ప్రాసిక్యూటర్ తన గురించి కనిపెట్టేశాడని చెప్పేసి, ఇంకా ఒకవేళ తన వైపు ఉంటే కిమ్నాన తర్వాత ఫ్యూచర్లో బాధపడుతుంది, తన అలా బాధపడకూడదు అని చెప్పేసి తన లైఫ్ బాగుండాలి అని చెప్పి లియోన్ సాంగ్ అలా చేస్తాడనమాట. ఇంకా లియోన్ సాంగ్ కూడా చాలా బాధగా ఉంటాడు అలా కిమ్నానాతో మాట్లాడినందుకు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, తర్వాత రోజు లియోన్ సాంగ్ వాళ్ళ డాడీ అంటే జిన్పియో ఉంటారు కదా, సో జిన్పియో ఏం చేస్తాడు అంటే ఫోర్త్ టార్గెట్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి, మీరు మొన్న ప్రెస్ మీట్లో ఎవరు ఇచ్చారు కదా అంటే 28 ఇయర్స్ బ్యాక్ జరిగిన దాని గురించి, అదంతా నిజమేనా అనేటప్పటికీ ఇంక ఫోర్త్ టార్గెట్ అంటాడు, అవును వాళ్ళందరూ కూడా మన కంట్రీ సీక్రెట్స్ అనేవి దొంగతనం చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళ గురించి అలా తిడుతూ చెప్పేటప్పటికీ ఇంకా జిన్పియోకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయినా సరే అవునంటారా, అదంతా నిజమే అంటారా అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో కిమ్నానాని చూపిస్తారు. కిమ్నానా ఏమో లియోన్ సాంగ్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుందనమాట. సో ఆవిడకి ఏమైనా హెల్ప్ కావాలేమో అని చెప్పేసి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా లియోన్ సాంగ్ వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా కిమ్నానా ఏమో ఆవిడ చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఈ ఫోర్త్ టార్గెట్ ఒక అమ్మాయిని బెదిరిస్తాడు కదా, సో అంటే కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఆవిడకి అంటే ఏదో డిసీజ్ వచ్చింది అని చెప్పేసి, నువ్వు మేము కంపెన్సేట్ చేస్తాము, ఇదంతా కూడా కేసు అని విత్డ్రా చేసుకో అని చెప్పేసి బెదిరిస్తాడు కదా. సో వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటాడనమాట. ఇంకా కిమ్నాన ఏమో తను డల్గా ఉండటం చూసి ఏమైంది అని చెప్పి అడుగుతుంది. ఇంకా అబ్బాయి అంటాడు, మా మదర్కి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా కిమ్నాన ఏమో ఒక షాప్కి తీసుకెళ్తుంది. ఇంకా ఆ షాప్లో ఉన్న అంటే సేల్స్ గర్ల్ ఏమంటుంది అంటే, మీరు అన్నీ కూడా చేంజ్ తీసుకొచ్చారు, చేంజ్ని మేము ఇలాంటి షాప్లో చేంజ్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి, అసలు ఇవి ఒక మనీ అయినా అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. అయితే ఇదే టైంలో అదే షాప్కి ఫోర్త్ టార్గెట్ అలాగే తన అసిస్టెంట్ కూడా వెళ్తాడనమాట. అయితే లియోన్ సాంగ్ ఏమో ఆ ఫోర్త్ టార్గెట్ని అలాగే అసిస్టెంట్ని చూడడానికి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి గమనించడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ కిమ్నానని చూస్తాడనమాట. ఇంకా కిమ్నాన్ని చూసి తానేం చూస్తాడు అంటే, ఆ షాప్లో ఉన్న సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్ళి దీనికి చేంజ్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు సేల్స్ గర్ల్ అంటుంది, లేదు అనేటప్పటికి, మీ దగ్గర ఇంత పెద్ద నోటు కూడా చేంజ్ లేదు, అలాగనే మీరు చిల్లర కూడా యాక్సెప్ట్ చేయరు, ఏంటిది, ముందు వాళ్ళకి సారీ చెప్పండి అని చెప్పేసి కిమ్నానాకి అలాగే ఆ బాబుకి సారీ చెప్పిస్తారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, ఈ ఫోర్త్ టార్గెట్ మళ్ళీ కూడా వాళ్ళ కంపెనీలో పనిచేసిన కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన వర్కర్ ఉంటుంది కదా, సో తన దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళి ఏం చేస్తాడు అంటే, నువ్వు దీని మీద సైన్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అమ్మాయి ఏమో నేను సైన్ చేయను, నేను విత్డ్రాల్ చేసుకోను కేసుని అని చెప్పేసి అలా అంటూ ఉన్నా సరే ఈ స్పై ఏం చేస్తాడు అంటే, కావాలని చెప్పేసి ఆవిడ చేత ఫోర్స్ఫుల్గా సంతకం అనేది పెట్టిస్తూ ఉంటాడు. ఇంకా లియోన్ సాంగ్ ఏమో ఆ వర్కర్ అంటే ఈ వర్కర్ వాళ్ళ అబ్బాయిని అంటే హాస్పిటల్కి తీసుకురావడానికి తీసుకొస్తూ ఉంటాడు. అయితే లియోన్ సాంగ్ ఈ స్పైని అలాగే ఫోర్స్ఫుల్గా కాంట్రాక్ట్ మీద సైన్ చేపించటం తిను వీటన్నిటి
అన్నిటినీ కూడా చూస్తాడనమాట. ఇంకా చూసే తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఈ స్పై ఏమో ఫోర్స్ఫుల్గా సంతకం పెట్టేసేసి బయటకు వస్తాడనమాట. ఇంకా వచ్చిన తర్వాత తనకి ఫోన్ వస్తుంది, మన కంపెనీ ముందు చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఈ స్పై అంటాడు, వాళ్ళందరినీ కూడా రూత్లెస్ కింద చంపేయండి అని చెప్పేసి, బాగా కొట్టండి అని చెప్పి అలా అంటాడనమాట. ఇంకా అదంతా కూడా లియన్ సాంగ్ వింటాడు కదా. సో ఈ స్పై ఏం చేస్తాడు అంటే ఆ కంపెనీ ముందు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా లియన్ సాంగ్ కూడా తను ఒక మాస్క్ అనేది తగిలించుకుని ఇంకా ఈ ప్రొటెస్ట్ని ఆపడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడనమాట. ఇంకా కొట్టేసి ఈ స్పైని కూడా బాగా కొట్టి తన దగ్గరున్న కాంట్రాక్ట్ పేపర్స్, అంటే ఆ కాంట్రాక్ట్ పేపర్స్ దేనికి అంటే ఫోర్త్ టార్గెట్ కావాలని చెప్పేసి చాలా మంది ఎంప్లాయీస్ దగ్గర సంతకం అనేది పెట్టించేసుకుంటాడు అనమాట ఫోర్స్ఫుల్గా. అంటే మాకు ఈ కంపెనీ వల్ల ఎలాంటి జబ్బులు రాలేదు అని చెప్పేసి వాళ్ళు సంతకం పెట్టినట్టు. సో అలా పెట్టిస్తాడు ఎందుకంటే కోర్టులో కేసు క్యాన్సిల్ చేయడం కోసం. ఇంకా ఆ పేపర్స్ అన్నింటినీ కూడా లాక్కుని ఇంకా లియోన్ సాంగ్ ఏమో వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెళ్ళిపోయి ఆ వర్కర్స్ అందరికీ కూడా ఆ పేపర్స్ని తిరిగిచ్చేస్తూ ఉంటాడు. ఇంకా లియోన్ సాంగ్ ఏమో ఈ ఫోర్త్ టార్గెట్ని అంటే ఫాలో అవుతూనే ఉంటాడనమాట. సో ఒకరోజు ఫోర్త్ టార్గెట్ అలాగే జిన్పియో అంటే లియోన్ సాంగ్ వాళ్ళ ఫాదరు ఇంకా ఇద్దరు ప్రాసిక్యూటర్ని కలుస్తారు. అయితే లియోన్ సాంగ్ ఏం చేస్తాడు అంటే వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీస్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా ఏదో హోటల్లో ఉన్నారు కదా, సో ఆ హోటల్ ఫోటో అన్నీ తీసి ఇంకా ప్రాసిక్యూటర్కి పంపిస్తాడు. ఇంకా ప్రాసిక్యూటర్ ఏమో చూసి అదేంటి ప్రాసిక్యూటర్స్ ఎందుకు వెళ్ళారు ఈ ఫోర్త్ టార్గెట్ దగ్గరికి అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో లియోన్ సాంగ్ ఏం చేస్తాడు అంటే వాళ్ళు ఉన్న క్యాబిన్ పక్క క్యాబిన్ అనే తీసుకుంటాడనమాట. సో వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వింటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఈ ఫోర్త్ టార్గెట్ ఏమో లోపల ఉన్న ప్రాసిక్యూటర్స్ ఇద్దరికి కూడా బ్రైబ్ చేయటం అంటే మనీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి ప్రాసిక్యూటర్ వెళ్తాడనమాట. వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, మనీ తీసుకుంటున్నారా, ఇది ఇల్లీగల్ అని మీకు తెలీదా, ఫుడ్ తీసుకోవడం అలాగే గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయటం ఇదన్నీ కూడా అసలు ఇల్లీగల్, మీరు ఇలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేపిస్తాడనమాట. ఇంకా అక్కడున్న ప్రాసిక్యూటర్స్ ఏమో ఇదంతా ఫోర్త్ టార్గెటే కావాలని చెప్పించాడు అని చెప్పేసి ఫోర్త్ టార్గెట్ మీద కొంచెం కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ప్రాసిక్యూటర్ ఏమో అక్కడున్న వాళ్ళని అంటూ ఉంటారనమాట. ఫోర్త్ టార్గెట్తో ఏమంటాడు అంటే, ఏంటి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు కదా, అయినా సరే మీరు లాస్ట్ టైము అంటే టీవీలో ప్రెస్ మీట్ పెట్టారు అంటే మీకు 28 ఇయర్స్ బ్యాక్ జరిగిన వాళ్ళు ఎవరో బ్రతికున్నారేమో అని చెప్పి మీకు డౌట్గా ఉండే ఉంటుంది కదా. అయితే మీరు అక్కడ అంటే 20 ఇయర్స్ బ్యాక్ అందరూ చనిపోయారని మీరు అనుకోవట్లేదు కదా, డెఫినెట్గా ఒకళ్ళన్నా బ్రతికే ఉంటారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా విని ఇంకా జిన్పియోకి అయితే చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ప్రాసిక్యూటర్ ఏమో ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు వాళ్ళ అఫీషియల్ ఏమంటారు అంటే, ఏం చేస్తున్నావు నువ్వు, సిటీ హంటర్ నీకు మెసేజెస్ పంపిస్తున్నాడంట కదా, సో అలాగే నీకు ఫోర్త్ టార్గెట్ గురించి తెలిసిందంట కదా అని చెప్పేసి, నీ మీద మేము చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాము, మేబీ అది నిన్ను డిస్మిస్ చేయడమన్నా అయి ఉండొచ్చు లేదా ట్రాన్స్ఫర్ చేయడమన్నా అయి ఉండొచ్చు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట. ఇంకా తర్వాత లియోన్ సాంగ్ ఏం చేస్తాడు అంటే డల్గా అలా వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ తనకి కిమ్నానా కనిపిస్తుందనమాట. ఇంకా కిమ్నానా కూడా లియోన్ సాంగ్ని చూస్తుంది. ఇంకా కిమ్నానా ఏమో లియోన్ సాంగ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు లియోన్ సాంగ్ ఏమంటాడు అంటే, కిమ్నానా నువ్వు నా దగ్గరికి రావు, ఇక నిండి మనం అస్సలు కలవద్దు, ఇంకా నువ్వెవరో నేనెవరో అని చెప్పేసి, నువ్వు కలవక ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి, నువ్వు ఇలా డల్గా ఉండటం నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట లియోన్ సాంగ్. తర్వాత ఏమంటాడు అంటే, నువ్వు వేరే అబ్బాయిని చూసుకుని నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా తనేమో అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు కిమ్నానా ఏమో బాగా ఆలోచించి, ఏంటి నువ్వు ఇలా ఎందుకు అంటున్నావు, ఈసారి నువ్వు తర్వాత నా దగ్గరకు వచ్చి నువ్వు నాతోనే ఉండు అన్నా సరే నేను ఇంక ఉండను, నువ్వు ఇంత క్రూయల్గా మాట్లాడుతున్నావు, ఇంత క్రూయల్గా ఉన్నావేంటి అని చెప్పేసి కిమ్నానా కూడా లియోన్ సాంగ్ని తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత లియోన్ సాంగ్ కూడా చాలా డల్గా బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కిమ్నానా అయితే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట లియోన్ సాంగ్ మాటలకి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, లియోన్ సాంగ్ వాళ్ళ ఫాదర్ని చూపిస్తారు అంటే జిన్పియోని చూపిస్తారనమాట. సో జిన్పియో ఏం చేస్తుంటాడు అంటే, ఈ ఫోర్త్ టార్గెట్కి 200 బిలియన్ మనీ ఇదనేది ఇద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ తన దగ్గర ఉన్న అసిస్టెంట్ ఏం చెప్తాడు అంటే, మన దగ్గర ఆల్రెడీ 28 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఫైల్ ఉంది కదా, దాన్ని మీరు పబ్లిక్ చేసేయచ్చు కదా అని చెప్పేటప్పటికే అంటూ ఉంటే జిన్పియో అంటాడు, అలా చేసేటప్పుడైతే నేను ఎప్పుడో చేస్తుండేవాడిని, అది కాదు మనం ఈ ఫోర్త్ టార్గెట్ని చాలా రివెంజ్ తెచ్చుకోవాలి అనేటప్పటికీ ఇంకా ఈ స్పైకి చాలా కోపం వస్తుందనమాట. సో తనేం చేస్తాడు అంటే వెంటనే వెళ్ళి లియోన్ సాంగ్కి ఫోన్ చేస్తాడు, మీ డాడీ అయితే చాలా క్రూయల్గా ఉన్నాడు, ఆ రివెంజ్ నాకు అర్థం కావట్లేదు, అందుకే నేను నీకు చెప్తున్నాను, రేపు ఎలాగన్నా సరే మీ డాడీని వాళ్ళ ఇంటికి రాకుండా నేను కాపాడుతాను, ఎలాగోలాగా ఆపుతాను. నువ్వేం చేస్తావు అంటే, నువ్వు వెళ్ళి ఆ 28 ఇయర్స్ బ్యాక్ జరిగిన దానికి సంబంధించిన ఫైల్ అనేది మీ డాడీ దగ్గర ఉంది, సో దాన్ని నువ్వు తీసుకుని వచ్చేయి అని చెప్పేసి, తీసుకుని వెళ్ళి దాన్ని పబ్లిష్ చేయని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు లియోన్ సాంగ్ కూడా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ
టైం చూసుకుని వెళ్తాడనమాట. ఇంకా లియోన్ సాంగ్ ఏమో వెళ్ళి ఆ సేఫ్ లాకర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో తన దగ్గరికి ఎవరో వస్తూ ఉంటారనమాట. అలా నడుచుకుంటూ వచ్చి ఏం చెప్తారు అంటే, ఏంటి నువ్వేదో సీక్రెట్ గురించి వెతుకుతున్నట్టున్నావు కదా, సరే అయితే నువ్వు ఓపెన్ చేయి మన ఇద్దరం చూద్దామని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఈ జిన్పియోకేమో ఈ అంటే ఈ అసిస్టెంట్ ఉన్నాడు కదా, జిన్పియో వాళ్ళ అసిస్టెంట్ కావాలనే జిన్పియోని అంటే వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆపుతున్నాడు అని చెప్పేసి అర్థమైపోతుంది అనమాట. నువ్వు కావాలని ఇలా చేసావు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ప్యారల్గా మనకి లియోన్ సాంగ్ని ప్రాసిక్యూటర్ని చూపిస్తారనమాట. ఎందుకు అంటే ఆ ప్రాసిక్యూటరే అనమాట మన ఇద్దరం కలిసి సీక్రెట్ని చూద్దామా అని అడిగేది. ఇంకా అప్పుడు లియోన్ సాంగ్ అంటాడు, నేను స్టీవెన్ లీ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను అంటే నాకు ఏదో ఒక ఫైల్ కావాలని వచ్చాను, నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే జిన్పియోకి ఈ విషయం తెలిసిపోతుంది కదా, సో అంటే వాళ్ళ అసిస్టెంట్ కావాలని ఇలా చేశాడు అని చెప్పేసి వెంటనే ఇంటికి వచ్చేస్తాడనమాట. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరిని చూస్తాడు, అంటే ప్రాసిక్యూటర్ని లియోన్ సాంగ్ని, మీ ఇద్దరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అసలు, అసలు నేను ఇన్వైట్ చేయకుండా మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడు అంటే, నేను ఎందుకు వచ్చానో చెప్తాను అని చెప్పేసి వెంటనే వెళ్ళి సేఫ్లోని ఓపెన్ చేస్తాడనమాట. అయితే సేఫ్లో అయితే ఖాళీగా ఉంటుంది. ఇంకా అలా ఖాళీగా ఉండటం చూసి లియోన్ సాంగ్, జిన్పియో, ఇంకా ప్రాసిక్యూటరు ముగ్గురు కూడా చాలా షాక్ అయిపోతారు. ఇంకా తర్వాత లియోన్ సాంగ్ అయితే ఏంటి ఇలా ఖాళీ అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఇంకా జిన్పియో ఏమో ఇంకా ఫస్ట్ అయితే షాక్ అవుతాడు, కానీ తర్వాత నవ్వుకుంటూ, చూసావా అందులో ఏమీ లేదు, మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా కట్ చేస్తే అందులో ఉండాల్సిన ఫైల్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఫోర్త్ టార్గెట్ దగ్గరే ఉంటుందన్నమాట. ఫోర్త్ టార్గెట్ దగ్గర ఉన్న స్పై ఉంటాడు కదా, సో తనేం చేస్తాడు అంటే స్టీవెన్ లీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా తన దగ్గర ఆ ఫైల్ ఉండటం చూసి వెంటనే తీసుకొచ్చేసి ఫోర్త్ టార్గెట్కి ఇస్తాడనమాట. ఇంకా అప్పుడు ఫోర్త్ టార్గెట్కి అర్థమైపోతుంది అంటే 28 ఇయర్స్ బ్యాక్ అందరూ చనిపోలేదు, ఒక్కలే మిగులుంటారు, సో తనెవరో కాదు ఈ జిన్పియోనే అని చెప్పేసి ఫోర్త్ టార్గెట్కి అర్థమవుతుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్ లో ఏం చూపిస్తారు అంటే లియోన్ సాంగ్ ఏమో లైబ్రరీకి వెళ్తాడనమాట. ఎందుకు అంటే వాళ్ళ డాడీ ఫోటో లైబ్రరీలో ఉంటుందేమో అని చెప్పేసి వెతకడానికి వెళ్తాడు. అయితే అన్ని ఇయర్స్ బుక్స్ ఉంటాయి, కానీ కరెక్ట్గా 28 ఇయర్స్ బ్యాక్ ఇయర్ బుక్ మాత్రం ఉండదనమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఎవరు వస్తారు అంటే ప్రెసిడెంట్ వచ్చేసి, నువ్వు ఈ బుక్ నేనా వెతుకుతున్నావు అని చెప్పేసి లియోన్ సాంగ్ని అడుగుతారు. ఇంకా లియోన్ సాంగ్ ఏమో షాక్ అయిపోతాడనమాట. ఇంకా అప్పుడు ప్రెసిడెంట్ని చూస్తూ ఉంటాడు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడతో అయిపోతుంది. మరి ప్రెసిడెంట్ కరెక్ట్గా లియోన్ సాంగ్ కి ఆ బుక్కే ఎందుకు ఇచ్చాడు అని తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.